విశాఖలో దారుణం చోటు చేసుకుంది. చెడు వ్యసనాలకు బానిసైన కొడుకును నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్న తల్లే కడతేర్చింది. విశాఖ జిల్లా భీమిల్లోని రాజీవ్ గృహకల్పలో జరిగిన ఈ సంఘటనతో కాలనీ వాసులు నివ్వెరపోయారు. పిఎం పాలెం పోలీస్ స్టేషన్ సిఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం మారికవల్స రాజీవ్ గృహకల్పలో బ్లాక్ నెంబర్ 144 SF3లో కోట్ల శ్రీను మాధవి దంపతులు నివాసముంటున్నారు. వీరి స్వస్థలం చీపురుపల్లి నుంచి బతుకు తెరువు కోసం వచ్చి రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్నారని, మృతుని తండ్రి పెయింటింగ్ పనులు చేస్తూ ఉంటారని, వీరికి అనిల్తో పాటు కుమార్తె కూడా ఉన్నారని తెలిపారు. మృతుడు అనిల్పై గతంలో చోరీ కేసు, నలుగురు యువకులతో కలిసి ఇంకొక యువకుని హింసిస్తున్న కేసు ఉందని తెలిపారు. గత కొంతకాలం నుంచి అనిల్ చెడు వ్యసనాలకు బానిసై డబ్బులివ్వమని తల్లిదండ్రులను రోజు వేధిస్తున్నాడని, డబ్బులివ్వకపోతే ఇంట్లో సామాన్లు ధ్వంసం చేసి తల్లిదండ్రులను కొట్టేవాడని, ప్రతిరోజు బయట వ్యక్తులతో గొడవ పడటంతో పాటు తల్లిదండ్రులను వేధిస్తున్న కారణంతో విసిగిపోయిన తల్లిదండ్రులు తమ స్వగ్రామం చీపురుపల్లి సెప్టెంబర్ 25న వెళ్లిపోయారని, వెళ్లిన వారిని బెదిరించి మళ్లీ వెనక్కి మృతుడు అనిల్ రప్పించాడని తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసగా మారిన అనిల్ గత వారం రోజులుగా తన తల్లిదండ్రులను డబ్బుల కొరకు వేధిస్తుండటంతో చుట్టుపక్కల వాళ్లు గొడవలు చూసి తట్టుకోలేని తల్లి మాధవి ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అనిల్ ఛాతీపై ఖాళీ గ్యాస్ సిలిండర్ ను 3 సార్లు ఎత్తి పారేయడంతో అనిల్ మరణించాడని తెలిపారు. పిఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం ఏంటంటే, ప్రతిరోజు తల్లిదండ్రులు వేధించుకుని చేయడం వల్ల ప్రతిరోజు కూడాను వాళ్ళు ఏంటంటే వేధింపులు తాళలేక నిన్న రాత్రి వాళ్ళ అమ్మగారు తనను కొట్టడం జరిగింది. అనుకోకుండా అది తగిలి చనిపోయాడు అనమాట. ప్రతిరోజు కూడా గంజాయి మత్తు అన్నింటికి అలవాటు పడిపోయి ఇంట్లో డబ్బులు ఇమ్మని వేధించాడు ప్రతిరోజు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఎప్పుడు పడితే అప్పుడు కొట్టడం చేయడం, బయట కోటలు చేయడం. అదేవిధంగా మనడి మీద గతంలో కూడా రెండు కేసులు ఉన్నాయి. 2019లోని ఒకటి రాబరీ, ఒకటి ఇంకోటి అటెంప్ట్ మర్డర్ దీంట్లోనే ఉండడం వల్ల స్టేషన్లో కూడా ఇంతకుముందు తీసుకెళ్ళి 2 కేసులు కూడా ప్రజెంట్ నడుస్తున్నాయి. ఇంక ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో వాళ్ళని కొట్టడం చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాటిని చేయాల్సి వచ్చింది. పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ గృహకల్ప కాలనీ మారికవలసినందు 144 బ్లాక్ SF3లో ఈరోజు తెల్లవారుజామున ఒక మర్డర్ జరిగింది. ఈ మర్డర్ యొక్క పూర్వపరాలు ఏంటంటే, మృతుడు కోట్ల అనిల్ కుమార్, ఈయన వయసు 18 సంవత్సరాలు. ఈయన తల్లిదండ్రులు చెల్లెలతో కలిపి ఇక్కడ నివసిస్తున్నారు. వీళ్ళు స్వగ్రామం చీపురుపల్లి మండలం. వీళ్ళు చాలా కాలం క్రితం బతుకు తెరువు నిమిత్తం ఇక్కడికి వచ్చి అనిల్ నాన్నగారు పెయింటింగ్ వర్క్స్ చేస్తుంటారు. ఈ మృతుడు అనిల్ 10వ తరగతి వరకు చదివి మానేయడం జరిగింది. అక్కడి నుంచి ఈ ఏరియాలో అల్లరి చిల్లరగా తిరుగుతూ బ్యాడ్ వైసెస్కి అలవాటు పడి ఖర్చులకు డబ్బులు ఇమ్మని ప్రతిరోజు ఇంట్లో వేధించడం, ఇవ్వనందుకు తల్లిని తండ్రిని తిరగబడి కొట్టడం, అంతేకాకుండా ఇంట్లో ఉన్న వస్తువుల్ని పాడు చేయడం, ఇలాంటివి చేయడమే కాకుండా బయట అందరితో కూడా గొడవలు పడుతుంటాడు. దీని మీద లాస్ట్ ఇయర్ ఒక రాబరీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం మే నెలలో కూడా ఒక రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అండ్ హర్ట్ కేసు, ఒక 4 ఇంతో పాటు ఒక 4 కుర్రవాళ్ళు కలిసి వేరే అబ్బాయిని కట్టేసి కొట్టడం జరిగింది. దాని మీద కూడా అదొక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటికి వీళ్ళు జూనియర్స్గా ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఆయనకి 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉన్నది. గత వారం రోజుల నుంచి ఇది దీనివలన ఇక్కడ పేరెంట్స్ కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పి మేము కౌన్సిలింగ్ చేశాము. కౌన్సిలింగ్ చేసిన మీద వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు స్వగ్రామం వెళ్ళిపోవడానికి నిర్ణయించుకొని లాస్ట్ మంత్ సెప్టెంబర్ 5వ తేదీన వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది సామాన్లు తీసుకుని. బట్ ఈ కుర్రవాడైతే వెళ్ళలేదు. వెళ్ళలేదు కదా, తిరిగి మీరు ఎలా వెళ్ళారో అలా తిరిగి వస్తారో రారని బెదిరించడం జరిగింది. దాంతో చేసేదేం లేక మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేసారు, ఇక్కడనే ఉంటున్నారు. గత వారం రోజుల నుంచి కూడా తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ ప్రతిరోజు తన యొక్క ఉన్న చెడు అలవాట్లకు డబ్బులు కావాలని ప్రతిరోజు అడగడం, ఇవ్వకపోయేసరికి ఇంట్లో అల్లరి చేయడం, కొట్టడం, తిట్టడం అలాంటివి చేస్తున్నాడు. ఇవన్నీ బాధలు భరించలేక ఈరోజు తెల్లవారుజామున ఆయన హాల్లో నిద్రిస్తున్న సమయంలో తల్లి ఇంట్లో ఉన్న ఎంటీ గ్యాస్ సిలిండర్, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ని తీసుకొని వచ్చి ఆయన గుండెల మీద ఎత్తి పడేయడం జరిగింది 3 సార్లు. దాంతో ఆయన ఆ కుర్రవాడు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. FIR రిజిస్టర్ చేశాను, ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలి. తల్లి పేరు అండి? తల్లి పేరు మాధవి అండి. మీరు చూస్తున్నారు మహేష్,
నైన్టీన్ ఇయర్స్ నుంచి మాట్లాడుతున్నాను. రాజగురు కల్ప మారిక వలస విశాఖపట్నం నందు ఘోరాతి ఘోరమైనటువంటి స్థితి నెలకొంది. మరి అన్న తల్లి ఆ కొడుకు చేస్తున్నటువంటి ఆ వేధింపులు భరించలేక ఆ డ్రగ్కి బానిస అయిపోయి ఆ మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి కేసులు పెట్టుకొని పోలీసులతోని ఇతరులతోని తగులతో ఎంతో సతమతమైపోతూ ఇక్కడి నుంచి ఖాళీ చేసి వారి సొంత ప్రదేశమైన చీపురుపల్లి వెళ్ళిపోదాం అనుకున్న తర్వాత కూడా మరి ఇప్పుడు చనిపోయినటువంటి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ అనిల్ అనే అబ్బాయి వారిని ఇక్కడికి వస్తే కానీ అవతల లేకపోతే ఎవరినో ఒకరు చంపేస్తున్న ప్రదర్శన జరిగింది. అయితే దీంతో వారు భయాందోళనకు గురవడంతో మరలా ఇక్కడికి రావడం జరిగింది. ఎన్ని తప్పులు చేసినా భరిస్తూ ఉన్న చిన్నపల్లి తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాక స్థితిలో ఉన్నప్పుడు నిన్న రాత్రి జరిగిన చిన్న సంఘటనలో మరి ఉదయానికి పిల్లాడు చనిపోయాడు అని చెప్పేసి వచ్చింది. అనిల్ వయసు 18 సంవత్సరాలు నెలకొంది. దీనిపై సిఐ గారు రవికుమార్ గారు, పిఎంపాలెం పోలీస్ స్టేషన్, మరి ఏసీపీ రవిశంకర్ రెడ్డి గారు అందరూ కూడా వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కోట నరేంద్రందో వారితో మాట్లాడదాం. అదేవిధంగా సిఐ గారిని కూడా కనుక్కొని విషయాలను మరికొద్ది విషయాలను మీకు తెలియజేస్తున్నాం. 90 న్యూస్ విశాఖపట్నం.